ప్రెగ్నెన్సీ అంటేనే బోలెడన్ని శారీరక మార్పులు. బ్రెస్ట్ మాత్రమే కాదు, పొట్ట, నడుము, పిరుదులు ఈ భాగాల్లో పెరిగే వెయిట్ కారణంగా లోలుస్తులు, ప్రత్యేకించి బ్రా ఎంపిక, అలాగే ఏవి ప్రెగ్నెన్సీలో ఎటువంటి బ్రా ఎంచుకోవాలి, ఎప్పటి నుంచి ఇవి ధరించాలి, ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలియజేశాం. ప్రెగ్నెన్సీలో వైడ్ బ్రా వేసుకుంటే ఏమవుతుంది? అండర్ వైడ్ బ్రా. స్త్రీలు వీటిని నేడు అత్యధికంగా ప్రిఫర్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి వీటిని వాడుతూ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా అలవాటు పడి వీటినే వాడటం కంటిన్యూ చేస్తే ప్రమాదమే. అందుకే కొన్ని నెలల పాటు వాటిని పక్కకు పెట్టడం మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ లో జరిగే మార్పులకు వీలు కల్పించాలి. బ్రెస్ట్ చేంజెస్ అవి మీకు కనిపించేవి కేవలం షేప్ అండ్ సైజ్ లు కావచ్చు, కానీ లోపల టిష్యూస్ లో పాల గ్రంథులు బేబీ పుట్టాక పాలు తయారు చేయటానికి సిద్ధమవుతూ ఉంటాయి. అండర్ వైట్ బ్రా వేసుకుంటే ఈ పాలు తయారు కావడాన్ని మీరు ఆపినవారవుతారు. కొందరికి అప్పటికే బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నందువలన ప్రెగ్నెన్సీలో ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి టైట్ గా బ్రా వేసుకోవడం చేస్తూ ఉంటారు. ఇది కూడా మంచిది కాదు. దీనివలన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి మీకు మాత్రమే కాదు బేబీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంతేకాదు, ప్రెగ్నెన్సీలో సాధారణమైన ఛాతీలో మంట లేదా అసిడిటీ వైడ్ బ్రా లేదా టైట్ బ్రా వలన ఎక్కువ కావచ్చు. ప్రెగ్నెన్సీలో బ్రా ఎన్ని కప్ సైజెస్ పెరిగే అవకాశం ఉంది? ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ సైజ్ పెరగడం మామూలే అయినా ఎన్ని కప్ సైజెస్ పెరిగే అవకాశం ఉంది అని చూస్తే ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండవచ్చు. కొందరు ఒక్క కప్ సైజ్ పెరిగితే కొందరిలో మూడు అంతకంటే ఎక్కువ కప్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీలో బ్రా ధరించకపోతే ఏమవుతుంది? ప్రెగ్నెన్సీలో మాత్రమే కాదు బేబీ పుట్టిన తర్వాత కూడా ప్రాపర్ సపోర్ట్ బ్రెస్ట్ కి ఇవ్వకపోతే సాగింగ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఇక్కడ డబుల్ సమస్య కూడా ఉంది. అదేంటంటే సాగింగ్ తో పాటు స్ట్రెచ్ మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ ట్రైమిస్టర్ లో బ్రెస్ట్ సైజ్, బ్రెస్ట్ లో మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి, ఎక్కువగా ఉంటాయి? సాధారణంగా 13 నుండి 27 వారాల్లో బ్రెస్ట్ సైజ్ పరంగా మార్పుంటుంది. చెప్పాలంటే సెన్సిటివిటీ మొదటి ట్రైమిస్టర్ నుంచి మొదలైపోతుంది. బ్రెస్ట్ మిల్క్ రావడం కూడా కొందరిలో ఉంటుంది. డోంట్ వరీ, ఇది కూడా నార్మల్. ప్రెగ్నెన్సీ అయ్యాక బ్రెస్ట్ సైజ్ అండ్ షేప్ తిరిగి నార్మల్ కి వస్తుందా? ఇది పెద్ద చిక్కు ప్రశ్న. పెరిగే పాల గ్రంథుల సైజ్ అలాగే బ్రెస్ట్ టిష్యూ వలన బ్రెస్ట్ సైజ్ ప్రెగ్నెన్సీలో పెరిగినా కూడా చైల్డ్ బర్త్ తర్వాత పాలిచ్చే తల్లుల్లో 6 నెలలు పట్టే అవకాశం ఉంది. అదే బ్రెస్ట్ ఫీడ్ చేయని వారిలో 1 నుండి 2 వారాల్లో నార్మల్ సైజ్ కి వచ్చే అవకాశం ఉంది. నిపుల్స్ లో వచ్చే మార్పులు ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గిపోతాయా? ప్రెగ్నెన్సీలో ఎలాంటి మార్పులు నిపుల్స్ లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తర్వాత ప్రత్యేకించి బ్రెస్ట్ ఫీడ్ ఆపేదాకా మరలా నార్మల్ కి వస్తాయా లేదా తెలుసుకోవడం కష్టం. ప్రెగ్నెన్సీలో ఎలాంటి బ్రా వేసుకోవాలి? మెటర్నిటీ బ్రా ఎప్పటి నుంచి వేసుకోవాలి? కప్స్ కింద ఉండే బ్యాండ్ వెడల్పుగా ఉండాలి. స్ట్రాప్స్ వెడల్పుగా ఉండాలి. బ్రా మెటీరియల్ కూడా స్ట్రెచ్ అయ్యేలా ఉండాలి. కప్ సైజ్ తక్కువ కాకుండా ఫిట్ గా ఉండాలి. పెరిగే జెస్టేషన్ బట్టి బ్రా సైజ్ మారుతుంది. ఏదో ఉన్నవి వేసుకున్నామని టైట్ గా వేసుకుంటే మీకే ఇబ్బంది. మెటర్నిటీ బ్రా అనేది ప్రెగ్నెన్సీలో వేసుకునేది. నర్సింగ్ బ్రా అనేది బేబీ పుట్టిన తర్వాత వేసుకునేది. నర్సింగ్ బ్రా కానీ మెటర్నిటీ బ్రా కానీ రెండు కూడా బ్రెస్ట్ టిష్యూ మీద ఎలాంటి ప్రభావం కలుగు చేయకుండా ప్రెగ్నెన్సీలో వేసుకునేందుకు సేఫ్. నర్సింగ్ బ్రా అనేది ప్రత్యేకించి పాలిచ్చే తల్లులు వాడుకునేవి. సాధారణంగా మొదటి ట్రైమిస్టర్ ఆఖరు నుంచి మెటర్నిటీ లేదా నర్సింగ్ బ్రా వాడుకోవడం మొదలు పెట్టవచ్చు. మెటర్నిటీ బ్రా, నర్సింగ్ బ్రా బ్రాండ్స్ లో ఏవి ఉత్తమమైనవి? మిమీ విమెన్స్ కాటన్ మెటర్నిటీ నర్సింగ్ ఫీడింగ్ బ్రా, మదర్లీ ప్యాడెడ్ విమెన్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్రా, తనిష్కా విమెన్స్ కాటన్ సాఫ్ట్ షోల్డర్ బెల్ట్ మెటర్నిటీ బ్రా, సోనా విమెన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్రా, ఇన్నసెన్స్ ఆర్గానిక్ కాటన్ నర్సింగ్ బ్రా, ఫ్యాబ్మీ విమెన్స్ నాన్ వైట్ నర్సింగ్ బ్రా, సిద్వా విమెన్స్ నర్సింగ్ బ్రా, అలియాన్జీ బ్రెస్ట్ ఫీడింగ్ మెటర్నిటీ బ్రా, ట్రియంఫ్ ఇంటర్నేషనల్ కంఫర్ట్ మెటర్నిటీ బ్రా, ఇమ్సా మోదా విమెన్స్ కాటన్ అండ్ పాలిస్టర్ నాన్ ప్యాడెడ్ నాన్ వైట్ టీషర్ట్ బ్రా. ఇవన్నీ HMB లేవ్ అమెజాన్ స్టోర్ లో ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయగలరు. గర్భిణీలు రాత్రి సమయంలో బ్రా ధరించవచ్చా? రోజంతా వేసుకుని అలాగే రాత్రివేళ కూడా వేసుకోవడం వలన బ్రెస్ట్ సాక్ కాకుండా ఉంటుందనేది కొందరి నమ్మకం.
అలాంటిదేవీ లేదు. సాగింగ్ అనేది నేచురల్ ప్రాసెస్ ఏజ్. అలాగే ప్రెగ్నెన్సీలో తినే ఆహారం మన ఫిట్నెస్ మీద, వీటి మీదే ఆధారపడి సాగింగ్ ఉంటుంది. చివరిగా ముఖ్యమైన సందేహం, సాగైన బ్రెస్ట్ తిరిగి నార్మల్ రూపం సంతరించుకుంటాయా? సారీ, మీరు డిసప్పాయింట్ అవుతారేమో కానీ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ తర్వాత వచ్చే సాగింగ్ పూర్తిగా మరలా నార్మల్ కి రాదు. కేవలం కొన్ని ఎక్సర్సైజెస్, ఉదాహరణకు పుషప్స్, వెయిట్స్, అలాగే మంచి ఆహారం, హెల్దీ లైఫ్ స్టైల్ తో కొంతవరకు ఫర్మ్నెస్ తేవచ్చు. కానీ పూర్తి స్థాయిలో ప్రెగ్నెన్సీ ముందు ఉన్నట్టుగా అయితే మాత్రం కావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హెచ్ఎంవే లివ్ ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్ తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. హెచ్ఎంబి లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.